మెదక్ జిల్లా రామహంపేట మున్సిపాలిటీ పరిధిలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఫోటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫోటో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక సీనియర్ ఫోటోగ్రాఫర్లు రాజు బాలరాజులను ఫోటోగ్రాఫర్లు ఘనంగా సన్మానించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజు హాజరే ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు మాట్లాడుతూ, గతంలో ఫోటోగ్రాఫర్లకు మంచి గుర్తింపు లేదని, నేడు డిజిటల్ వ్యవస్థ రావడంతో ఫోటోగ్రాఫర్ల వ్యవస్థ కుంటుపడిందని, సెల్ ఫోన్ రావడంతో మరింత క్షీణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రాజేష్ తో పాటు ఫోటోగ్రాఫర్స్ యూనియన్ మండల అధ్యక్షులు రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ మజీద్, కోశాధికారి యాదగిరి, సీనియర్ ఫోటోగ్రాఫర్లు రాజు బాలరాజు, ఫోటోగ్రాఫర్లు నరేష్ మలయాళ మల్లేశం, సిద్ధిరాములు రాజు, దేవేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు చెప్తున్నాను. పర్టికులర్గా ఫోటోగ్రాఫర్స్కు, ఫోటోగ్రాఫర్స్ అంటే స్పెషల్ ఎందుకంటే మన జీవితంలో ఏ అకేషన్ అయినా సెలబ్రేషన్ చేయాలంటే వాళ్ళు ఉంటేనే ఒక ఫంక్షన్ ఫుల్ఫిల్ అవుతుంది. ఒక మనం ఫంక్షన్ చేసుకున్నాక ఈవెన్ మన 10 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్ తర్వాత ఎప్పుడు చూసినా మన ఫేస్లో ఒక స్మైల్ రావడానికి కారణం వాళ్ళ ఫోటోగ్రఫీ. సో ఫోటోగ్రాఫర్స్ అనే వాళ్ళు మన లైఫ్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒక రోల్ ప్లే చేస్తారు. సో అందరూ ఎవరైనా సరే, ఏ ఫోటోగ్రాఫర్ అయినా సరే, చిన్న కావచ్చు పెద్ద కావచ్చు, ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కు ఇవాళ నా తరపు నుంచి పర్టికులర్గా ఫోటోగ్రఫీ చేస్తున్నారు అని శుభాకాంక్షలు తెలుపుతున్నాను.